తాతయ్య. ఎవరు? నేను తాతయ్య. ఎవరు? శంకరా? అవును తాతయ్య. అరె భ్రష్టుడా, ఈ చుట్టేమిటి, ఈ వేషమేమిటి, ముఖాన్ని బొట్టేది, ఈ విధవ ముఖం చూపించడానికి పొద్దున్నే వచ్చావు? అది కాదు తాతయ్య, బస్తీలో ఇలా ఉండకపోతే. ఏం కుడుతుందని ఈ విధ వేషం వేయకపోతే చదువు రానంటున్నాయి. రే, నిన్ను ఏమేమో అనుకున్నానరా, డగులు బాధ అయిపోయా. అది కాదు తాతయ్య, పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మేత కట్టావా? నువ్వెట్లా ఉంటే ఆయనకేమరా? నువ్వేమైనా ఆయన కూతుర్ని పెళ్లాడబోతున్నావే? అదే తాతయ్య. ఏంటి? ఏమి లేదు తాతయ్య, వారమ్మాయి నేను. ఏమన్నావురా? పెద్ద తలకాయ నేను ఒక్కడిని ఉన్నాను, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా పట్టాభిరామయ్య? లేదు తాత, వారికి విషయం తెలియనే తెలియదు. ఓరే అయోగ్యుడా, అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టావురా? బుద్ధిగా చదువుకుమ్ముని పంపిస్తే ఈ వెదవ బుద్ధులు నేర్చుకొచ్చావా? చదువు లేకపోగా ఈ సన్నాసి పేరెందుకు గానీ ఇంటికి వచ్చేసాయి. అదిగా తాతయ్య, నేను చెప్పేది కొంచెం విను. ఇదే కదట్టా నువ్వు చెప్పేది, అమ్మాయిని పెళ్లాడక తప్పదంటావు, అంతేగా? అవును తాతయ్య, పెళ్లాడతానని మాటిచ్చాను. ఇక నా మాట ఎందుకురా నీకు? పోరా తాతయ్య. పో తాతయ్య. పోరా తాతయ్య. బయట వెళ్ళి తర్వాత మాట్లాడు. సరే తాతయ్య, నా కర్మ ఎలా ఉంటానని. రే శంకర, ఇన్నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడివి కావు, ఇప్పుడు నా మాటే కాదంటున్నావి, ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా? దయ్యం కాదు తాతయ్య, అనక వెనక కనక మనస్సు నిగ్రహించుకోగలిగితే ఆత్మశక్తి వృద్ధి అవుతుందని నువ్వే చెప్పావు. అలా ఆత్మశక్తి కలవాళ్ళు ఏ పని చేసినా సరే అది దైవ ప్రేరణేనని కూడా చెప్పావు. ఈ విషయం నేను బాగా ఆలోచించాను. నా అంతరాత్మ పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది, అది దైవ ప్రేరణే అనుకుంటున్నాను. కాదురా, ఇది దేవి ప్రేరణ. ఆవిడ ఎవ్వతో నీకు మచ్చు జల్లి మాయ చేసి మాట తీసుకుంది. తాతయ్య, నీకు తాతయ్య లేడు, నాకు మనవుడు లేడు, పోరా పో. ఆఖరు సరిగా చెప్తున్నాను, నీ మాట నా మాట ఏదో ఒకటే నెగ్గాలి, బాగా ఆలోచించు. సరే తాతయ్య. సరేనమ్మా, మీకు ఇష్టం లేకపోతే పెళ్ళే మానేస్తా, ఆజన్మంతం కన్యగానే ఉంటా. పారు. కన్యగానే ఉండిపోతావా? అంత నిగ్రహం ఉన్నదానికి ప్రేమలు పెటాకులు ఎందుకే? అమ్మా, నీ కళ్ళు మూసుకుపోయాయిగా, చాలు, మా కళ్ళు కూడా ముయ్యాలనే? కాదు, నేనే చెప్దాం అనుకున్నాను, కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది. ఎంతకు తెగించావే, సీతా సావిత్రిలాగా పతివ్రత అవుతావనుకున్నాను, వాళ్ళలాగా ఆదర్శవతి అవుతావనుకున్నాను, పార్వతి పేరు పెట్టుకున్నాను, నాచలన్నీ నాచనం చేశావు. నేనేం చేశానమ్మా, ప్రేమించిన వాడినే పెళ్లాడతానన్నాను, వాళ్ళు అదే చేశారు. సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రుణ్ణని, అర్ధాయువునని తెలిసి కూడా సత్యవంతుణ్ణే వరించింది. తల్లిదండ్రులు కాదన్నా, పార్వతీశ్వరుణ్ణే పెళ్లాడింది. వాళ్ళు దేవతలు, మనం మానవులు కాదు, దానవులు. కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ళుకో. కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబు. అవునన్న, అయితే వారితోనే పెళ్ళవుతుంది లేదా? మళ్ళీ వాడి మాట ఎత్తావంటే ముక్కల కింద నరికేస్తాను. పార్వతి, ఈ కొంపిన అల్లరి పాలు కావాల్సిందేనా? కన్న తల్లిని చెప్తున్నాను, నా మాట వినమ్మా, ఇక తల్లిని మర్చిపో. అలాగేనమ్మా, మర్చిపోవడానికే ప్రయత్నిస్తాను, సాధ్యం కాకపోతే చచ్చినా పోతాను. చంపేస్తాను. చంపండి నాన్న, మనసును చంపటం కంటే మనిషిని చంపటం చాలా తేలిక. ప్రాణం పోతే మళ్ళీ రాదు, కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది. అంత తేలిక కాదమ్మా, మనసే కాదు మనిషిని కూడా అయిన దాన్ని. అమ్మా, ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాదు, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను. పుట్టినప్పుడే సచ్చిందనుకుంటాను, నాకు బుద్ధి చెప్పాను, ఈ బుద్ధి అయిపోయింది. ముట్టినప్పుడు ఇంకా ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. అవును, ఆ కుక్కగా వేద్దాం, నేను చెబుతాను.